ఏడా వెళ్ళిండా అండి. నా పేరు అంశు, నేను ఆల్ఫా స్టూడెంట్ని. మేము ఆల్ఫోర్స్ కాలేజ్ నుంచి జగిత్యాలకి ఇక్కడ ఖోఖో ఆడడానికి వచ్చినాం. మా ఆల్ఫోర్స్ కాలేజ్ అనేది స్టడీస్లోనే కాదు, ఇంకా అన్ని కల్చరల్ యాక్టివిటీస్లో కూడా ఎప్పుడు కానీ పైన ఉంటుంది. మేము ఆల్ఫోర్స్లో చదువుకునేందుకు చాలా గర్వపడుతున్నాం. ఎప్పుడూ మాకు ప్రతి ఒక్క దాంట్లో ఎంకరేజ్ చేస్తూనే ఉంటారు మా ఆల్ఫోర్స్ కాలేజ్ అనేది. మా ఆల్ఫోర్స్ చైర్మన్ నరేందర్ రెడ్డి సార్కి చాలా చాలా థ్యాంక్స్.
ఆ సేవ చేయబట్టి మేము అందరం ఇట్లా ఇన్ని ప్రతి ఒక్క దాంట్లో ఇంత పాల్గొంటున్నాము, ప్రతి ఒక్క దాంట్లో ఎంకరేజ్ చేస్తున్నారు సార్. కాబట్టి సార్కి ధన్యవాదాలు చెప్పుకుంటున్నాను. నమస్కారం, నా పేరు మాధురి. నేను సోషల్ వెల్ఫేర్ పెద్దపల్లి డిస్ట్రిక్ట్ పెద్దపల్లి నుండి వచ్చా. మార్నింగ్ వచ్చి మేము మార్నింగ్ వచ్చి గేమ్ ఆడినాం. మరి ఫస్ట్ మ్యాచ్ విన్ అయ్యాము మా ఖోఖో U19. మా మేడం మమ్మల్ని ఎంతో ప్రాక్టీస్ చేశారు. ఇంకా మాకు ఇన్ని ఆపర్చునిటీస్ కల్పిస్తున్నా మా సెక్రటరీ సార్ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ సార్కి, ఇంకా ప్రిన్సిపల్ మేడంకి, మా పీటీ మేడంకి వెరీ థ్యాంక్స్. ఇంకా మాకు ఇలా ఇంకా ఎన్నో ముందు మాకు ఇంకా ఎన్నో కల్పిస్తారని ఆశిస్తున్నాను. థ్యాంక్ యూ. నేను ఇలా ఐఎమ్ స్టడీ ఇంటర్ సెకండ్ ఇయర్, మై కాలేజ్ జగదీయ జూనియర్ కాలేజ్. ఈరోజు ఇంత విద్యాలయంలో గేమ్స్ జరుగుతున్నవి U19 ఖోఖో. మా ప్రిన్సిపల్ మేడం చేయడం వల్ల మేము వచ్చాము. చాలా ఎంకరేజ్ చేస్తారు మమ్మల్ని. మేడం శ్యామల మేడం గారు, కాకతీయ జూనియర్ కాలేజ్ ప్రిన్సిపల్. థ్యాంక్స్ చెప్పండి. Good afternoon. My name is S. Krishnaveni from TGWR, RM, DM, RS, COE, Ella Redpet. I came here to play the Ko-Ko game. Here the Ko-Ko connected very well and we came under 19 age. Here, this is very good opportunity to us to play in this society, not only our society and other society we are playing. The competition are very high. The competition we like because of what we know, the outside competition also and outside society what is, whatever that. And I would thankful who are connected this program, and also I thankful to our secretary RS Praveen Kumar sir and to support our principal Upender sir and our PD to make us like this to play. Thank you. 65వ SCF జూనియర్ కళాశాల క్రీడోత్సవాలు, మరి ఈ రోజున ఖోఖో టోర్నమెంట్, మరి ఖోఖో టోర్నమెంట్ ఇక్కడ గీతా విద్యాలయంలో నిర్వహిస్తుంటున్నాం. మరి నిర్వహించగాను దాదాపుగా 18 టీంలు బాయ్స్, మరి 18 గర్ల్స్ టీమ్స్ ఈరోజు రిప్రజెంట్ చేశారు. ఓవరాల్గా 380 మంది క్రీడాకారులు ఈరోజు పాల్గొనడం జరిగింది. మరి ఇది ఖోఖో అనే క్రీడ, గ్రామీణ క్రీడ. మరి ఈ రోజున పరిస్థితులు చూసినట్టయితే కార్పొరేట్ కళాశాలలో ఎక్కువగా ఒత్తిడి, మరి మార్నింగ్ నుంచి రాత్రి వరకు వారిపై ఒత్తిడి కలిగజేస్తుంటున్నారు. సో మానసిక ఉల్లాసం అనేది లేకుండా పోతుంది. కానీ ఇక్కడ జగిత్యాల పట్టణంలో మరి ఈరోజు నిర్వహించిన ఈ యొక్క ఖోఖో టోర్నమెంట్లో చాలా మట్టుకు మరి ప్రైవేట్ కళాశాలలు, మరి గవర్నమెంట్ కళాశాలలు, రెసిడెన్షియల్ జూనియర్ కళాశాలలు, అదే రీతిగా టీఎస్ మోడల్ జూనియర్ కళాశాల పిల్లలు కూడా మరి పాల్గొనడం చాలా సంతోషదాయకం. మరి తర్వాత వారు గెలుపొందిన తర్వాత వారికి ప్రథమ బహుమతి, మరి ద్వితీయ బహుమతి, తృతీయ బహుమతులతో పిల్లల్ని మేము ఇచ్చేస్తాం. తర్వాత ఇందులో స్టేట్ మీట్కి మేము సెలెక్షన్ జరుగుతుంది. వారిని తిరిగి మరి రాష్ట్ర స్థాయి జట్టుగా పిల్లల్ని, వారి యొక్క క్రీడను, ప్రతిభను మేము కనపరిచి రాష్ట్ర స్థాయి జట్టును ఏర్పాటు చేస్తాం. థ్యాంక్ యూ.